టాటా. ఈ పేరు మన దేశంలోనే కాదు కదా, మన ప్రపంచంలోనే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే టీ నుంచి సాల్ట్ వరకు, సాల్ట్ నుంచి ట్రక్స్ వరకు, మొత్తం అన్నిటిలో కూడా ఈ టాటా అనే పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు 10,000 కోట్లు ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా సింగిల్గా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే 600,000 కోట్లు తీసుకెళ్లిన మన లెజెండరీ బిజినెస్ మ్యాన్ రతన్ టాటా గారు. ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీని ఇవాటి వీడియోలో మనం చూద్దాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని మన పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఆయన కనబడుతున్నారు కదా, ఇతని పేరు వచ్చేసరికి జంషెడ్జీ టాటా. ఇతనే 1868లో టాటా గ్రూప్స్ని ఒక కాటన్ మిల్గా స్టార్ట్ చేశారంట ఫస్ట్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ఒకప్పుడు టాటా గ్రూప్స్దే. అప్పుడు దీని పేరు వచ్చేసరికి టాటా ఎయిర్లైన్స్. తర్వాత 2వ ప్రపంచ యుద్ధం వల్ల ఈ టాటా ఎయిర్లైన్స్ అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయి ఇండియన్ ఎయిర్లైన్స్ కింద చేంజ్ చేసేసారు. ఇది ఒకటే కాకుండా ఆసియాలోనే ఫస్ట్ స్టీల్ కంపెనీని, అలాగే మన ఇండియాలోనే ఫస్ట్ హోటల్ అంటే తాజ్ హోటల్ని కూడా స్థాపించింది ఈ టాటా గ్రూప్స్ వాళ్ళే. అలా తరతరాల చేతులు మారుతూ 1991లో మన రతన్ టాటా గారు ఈ టాటా గ్రూప్స్కి చైర్మన్ అయ్యారు. రతన్ టాటా గారు December 28, 1837లో పుట్టారు. అయితే ఈయనకి 10 ఏళ్ళు వయసు ఉన్నప్పుడే ఈయన అమ్మ నాన్న డైవర్స్ తీసుకుని విడిపోయారంట. అప్పటి నుండి ఈయన వాళ్ళ నానమ్మ దగ్గరే పెరిగారు. అయితే ఆ తర్వాత ఈయన అమెరికాలోని కార్న్వాల్ యూనివర్సిటీలో ఈయన ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పూర్తి అయిపోయిన వెంటనే ఈయనకి IBMలో జాబ్ వచ్చింది. జాబ్ కొన్ని రోజులు చేసిన తర్వాత JRD టాటా గారు రతన్ టాటా గారిని టాటా గ్రూప్స్లో చేరమని అడిగారు. ఆ తర్వాత ఈయన ఇండియా వచ్చేసి టాటా గ్రూప్స్లో, అది కూడా జంషెడ్జీ టాటాలో అప్రెంటిస్ చేశారు. ఆ తర్వాత JRD టాటా గారు మన రతన్ టాటా గారిని 1991లో టాటా గ్రూప్స్కి చైర్మన్ చేశారు. కాకపోతే ఈ విషయం అక్కడ ఎవరికి కూడా అంతగా నచ్చలేదు ఆ టైంలో. కానీ ఎవరికి తెలుసు, 10,000 కోట్లు ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా 600,000 కోట్లు తీసుకెళ్లే సమర్థత ఈయనకు ఉన్నదని. మొత్తం వాళ్ళందరూ ఆలోచనలు కూడా తప్పని ప్రూవ్ చేసి మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది బ్రాండ్ కింద టాటా గ్రూప్ అవుతుందని. మన రతన్ టాటా గారు కనుక తలుచుకుంటుంటే మన ప్రపంచంలోనే వరల్డ్ రిచెస్ట్ పీపుల్స్ సెకండ్ ప్లేస్లో కానీ థర్డ్ ప్లేస్లో కానీ ఖచ్చితంగా ఉంటారు. కాకపోతే ఫోర్బ్స్లో ఎక్కడ కూడా కనపడరు. ఎందుకంటే ఇంకా వచ్చిన లాభాల్లో దాదాపుగా 66% ట్రస్ట్లకే ఇచ్చేస్తారంట. 1996లో మన రతన్ టాటా గారు ఫస్ట్ ఇండికా కార్ని లాంచ్ చేశారు. కాకపోతే ఇది లాంచ్ అయిన 1 ఇయర్కే ఈ కార్ అనేది సర్గా సేల్స్ లేక ఫెయిల్ అయింది. అయితే ఈయన ఏం చేశారంటే ఫోర్డ్ కంపెనీకి ఈ ఇండికాని అమ్మేద్దాం అనుకున్నారు. కాకపోతే వాళ్ళు మాట్లాడిన తీరు నచ్చక రతన్ టాటా గారు మళ్ళీ ఇండియా వచ్చేసి కొన్ని సంవత్సరాల పాటు ఓపిక పట్టి ఈ ఇండికా కార్స్ని మళ్ళీ లాభాలు వచ్చేలా చేసి మన ఇండియాలో నడిచేలా చేశారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ కార్ కంపెనీస్ కూడా లాసెస్ బాగా రావడం వల్ల మన రతన్ టాటా గారు తిరిగి ఆఫర్ చేశారంట నేను తీసుకుంటానని. అప్పుడు ఫోర్డ్ కంపెనీ వాళ్ళు మన ఇండియా వచ్చి 9,000 కోట్లకి మన రతన్ టాటా గారికి అమ్మేశారంట. ఆ తర్వాత మన రతన్ టాటా గారు ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశారో అప్పటి నుండి సక్సెస్ఫుల్గా మన ఇండియాలోనే కాదు మన ప్రపంచంలోనే సక్సెస్ఫుల్గా రన్ అయిన కార్స్ ఈ రెండు. ఇవే కాకుండా టాటా మోటార్స్, TCS, టాటా కెమికల్స్, టాటా పవర్, టాటా స్టీల్స్, అలాగే మరి ఎన్నో కంపెనీస్ని చాలా ఈజీగా రన్ చేస్తున్న మన రతన్ టాటా గారికి పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే మన రతన్ టాటా గారు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్లో ఫెయిల్ అయ్యారు. 1962లో రతన్ టాటా గారు US లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆ అమ్మాయితో ఈయన పెళ్లి వరకు వెళ్ళారు. కానీ ఆ తర్వాత రతన్ టాటా గారి అమ్మా నాన్నలకి ఒంట్లో బాగోక ఆయన ఇండియా వచ్చారు. ఇండియా వచ్చారు కానీ మళ్ళీ ఆయన అమెరికాకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆ టైంలో ఇండియాకి చైనాకి చాలా పెద్ద వార్ జరుగుతుంది. అప్పుడు కమ్యూనికేషన్ కూడా సరిగ్గా లేక రతన్ టాటా గారు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోయిందని చాలా లేట్గా తెలిసింది. ఆయన చాలా బాధపడ్డారు కానీ అయినా సరే ఆ బాధ మొత్తాన్ని ఓవర్కమ్ చేసి ఆయన బిజినెస్ ఆటలు అన్నింటిలోనూ కూడా చాలా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 2-3 సార్లు రిలేషన్లోకి వెళ్ళారు కానీ పెళ్లి వరకు అయితే నేను వెళ్ళలేదు. రతన్ టాటా గారికి ఎంత ఆస్తి ఉన్నా సరే చాలా సింపుల్ సిటీగానే బతికేవారంట. అలాంటి మన లెజెండరీ బిజినెస్ మ్యాన్ రతన్ టాటా గారు ఈరోజు చనిపోయారు. సో ఇది రతన్ టాటా గారికి ఉన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.